हेलो फ्रेंड्स इंद्रधनस वेगा स्वागत सुस्वागत मन मल्टी मिक्स्ड इंग्रेडिएंट्स पाउडर तैयार चेसुकुंदामु इप्पटिकि कावाल्सिन वस्तुवुलु विधानमु चूद्दामा मरि कावाल्सिन वस्तुवुलु आवालु वामु जीलकर्र सोंपु पुट्नाल पप्पु जोन्न रव्व गोधुम रव्व कंदिपप्पु पेसरपप्पु शनगपप्पु मिनपप्पु पल्लीलु కొద్దిగా అటుకులు నల్ల బియ్యము అండు కొర్రలండివి 2 స్పూన్లు తీసుకోవాలి 2 కొబ్బరి సబ్జా గింజలు నల్ల నువ్వులు ఎర్ర నువ్వులు బ్లాక్ సీడ్స్ కలొంజి కలొంజి మిరియాలు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి ధనియాల పొడి వెల్లుల్లి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని తీసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు 2 స్పూన్ల మినపప్పు 2 స్పూన్ల శనగపప్పు 2 స్పూన్ల పెసరపప్పు 2 స్పూన్ల కందిపప్పు 2 స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా అటుకులు వేసి వేయించుకోవాలి తర్వాత 2 స్పూన్లు జొన్న రవ్వ 2 స్పూన్ల గోధుమ రవ్వను కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు 2 స్పూన్ల నల్ల బియ్యం 2 స్పూన్ల అండు కొర్రలు మిల్లెట్ అండి ఇవి మిల్లెట్ ఏ మిల్లెట్ అయినా తీసుకోండి 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది వీటిని కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ నల్ల నువ్వులు ఒక స్పూన్ ఎర్ర నువ్వులు ఒక స్పూన్ కలొంజి ఒక స్పూన్ సబ్జా గింజలు ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వీటిని కూడా వేసి వేయించుకోవాలి అదే విధంగా ఒక 5-6 ఎండు మిర్చిని కూడా వేసి వేయించుకోవాలి వీటిని పెద్దగా వేయించిన అవసరం లేదు మీకు ఎండు మిర్చి అందుబాటులో లేకపోతే ఎండు కారం పొడైనా వేసుకోవచ్చు తర్వాత తర్వాత వెల్లుల్లి రెబ్బలు ధనియాల పొడి లేకపోతే ధనియాలైనా వేసుకోవచ్చు వీటన్నిటిని వేసి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చల్లారనివ్వాలి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి మిక్సీ జార్ లో వేసి ఈ మిశ్రమం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి ఈ విధంగా తయారవుతుంది దీనిని ఒక బౌల్ లోకి తీసుకుందాం ఎంతో రుచికరమైన మిక్స్డ్ మల్టీ మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ పౌడర్ రెడీ ఈ పొడిని అన్నం మీదకి